వచ్చే ఎన్నికల్లో నా ప్రభుత్వం మంచి చేసింటేనే ఓట్లు వేయండి, లేదంటే లేదు. మీరు అటువైపు దుష్ట చతుష్టయం చేసే ప్రచారాన్ని నమ్మకండి. గుండె మీద చేయేసుకొని మీకు మేలు జరిగితేనే ఓటేయండి అని చెప్పి తన ప్రభుత్వ హయాంలో చేసిన మంచి మీద పూర్తిగా పాజిటివ్ ఓటు బ్యాంకును నమ్ముకొని జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ ఎన్నికలను ఎదుర్కోబోతూ ఉంటే విపక్షాలు ఆ విధంగా లేవు. విపక్షాలు ఖచ్చితంగా ఆ విధంగా లేవు. మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళతో జట్టు కట్టే ఎవరైనా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రచారం ఏ విధంగా ఉండాలి? మళ్ళీ ఓటేయండి, 14 నుంచి 19 వరకు ఉన్న పాలన తీసుకొని వస్తామనాలి. లేదు, మాకు ఓటేయండి, జగన్మోహన్ రెడ్డి చేసిన పాలన ఏదైతే ఉందో దానికి పూర్తిగా భిన్నంగా చేస్తాం. ఆయన బటన్ నొక్కుతూ పోయాడు, సంక్షేమం అనుకుపోయాడు, డబ్బులు అకౌంట్లో వేసుకుంటూ పోయాడు. మేము ఆ పని అలా కాకుండా భిన్నంగా పరిపాలిస్తామని చెప్పాలి. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలనను సమర్థించలేదు, దానికి భిన్నంగా చేస్తామని చెప్పలేరు. 14 నుంచి 19 వరకు ఉన్న పాలన మళ్ళీ తీసుకొని వస్తామని చెప్పి అనలేరు. మేనిఫెస్టో ఇచ్చి ఖచ్చితంగా ఇదే చేస్తామని చెప్పి కాన్ఫిడెంట్గా చెప్పలేరు. ఎందుకంటే 14లో మేనిఫెస్టో ఇచ్చి మళ్ళీ తర్వాత వెబ్సైట్లో కూడా లేకుండా చేశారు. అటువంటి పరిస్థితులు ఏం చేయాలి? రాష్ట్రంలో ఏదో ఒక అలజడి జరగాలి. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి ప్రధాన ఓటు బ్యాంకుగా ఉన్న వర్గాలలో ఒక విధమైన అలజడి సృష్టించాలి. అందులో ప్రధానమైనది దళిత సామాజిక వర్గంలో ఏదో ఒక అలజడి తీసుకురావాలి. ఆ వర్గాలలో జగన్మోహన్ గారి ప్రభుత్వం వాళ్ళ మీద ఏదో అరాచకంగా ప్రవర్తిస్తుంది అని చెప్పి, అలా జరగాలంటే ఏం చేయాలి? వాళ్ళు కొన్ని ఎప్పటి నుంచో కాసింత కన్స్ట్రక్టివ్గా ప్లాన్ ప్రణాళిక అమలు చేస్తూ వస్తున్నారు. దళిత సామాజిక వర్గానికి చెందిన వాళ్ళని మేధావులని చెప్పి వాళ్ళను, అనాలిస్టులని, రాజకీయ పార్టీ వాళ్ళని, అందరినీ డిబేట్లలో వాళ్ళనే కూర్చోబెడుతున్నారు. ప్రధానంగా విచ్చలవిడిగా తిట్టిస్తున్నారు, విచ్చలవిడిగా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు అన్ని సామాజిక వర్గాలు ఒకరికే ఓట్లు ఇవ్వవు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించడానికి ఏదో ఒక అవసరం. పెద్దవాళ్ళు అయితే ఇంక ఎక్కువ స్థాయిలో ఏమైనా కనుక ఏమంటారు, ఇంక ఏదో లేండి, ఎందుకు చెప్పడం? మనకు ఒక కరెక్ట్ సమాచారం ఉన్నా కూడా కొన్ని కొన్ని చెప్పలేము. కానివ్వండి, తీసుకొని మంచిగా ఎదగనియండి. కానీ నిత్యం టీవీ ఛానల్ డిబేట్లలో కూర్చొని తిట్టిస్తుంటారు. అసలు ఇంకా దానికి కాసింత నోరుతోడే ఒంటి మీద కోటు ఒకటి వచ్చి చట్టం రాజ్యాంగం గురించి కాసింత తెలిసిన వాళ్ళైతే అయిపోయి ఇచ్చలవిడిగా అదే పని చేస్తూ ఉన్నారు. అలాగని వాళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకునే వెళ్తే దళిత సామాజిక వర్గం మీద కక్షకు జగన్ ప్రభుత్వం తెగబడింది, ఇదేనా దళితుల మీద ప్రేమ అని చెప్పి ఆ విధమైన ప్రచారం చేయాలని కంప్లీట్ ప్లాన్. అండ్ మరొకటి ఏం చేస్తున్నారు, ఈ పార్టీలో ఉన్నటువంటి దళితులతోటి తిట్టిపించుకుంటూ వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. విచ్చలవిడిగా తిట్టిపించుకుంటూ వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. ఇదంతా ఒక ట్రాప్. కానీ కొన్ని చోట్ల జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ పార్టీ లేకుంటే కింది స్థాయిలో ఉన్న వాళ్ళు చాలా కన్వీనియంట్గా ఆ ట్రాప్లోకి వెళ్తూ ఉన్నారు. చాలా కన్వీనియంట్గా నేను అడిగి నేను చూసాం, ఎక్కడో కాలేజ్ గొడవలు అంట, ఒక దళిత యువకుడికి మిగిలిన వాళ్ళకి ఎవరికో కాలేజ్ గొడవలు అని చెప్పి ఉన్నాయి. ఎప్పటి నుంచో ఇద్దరి మధ్య గొడవలు ఉన్నాయి. లాస్ట్కి ఏదో మొన్న ఒకటి కొట్టుకున్నారు, ఆ యువకుని వీళ్ళు కలిసి కొట్టారట. అంతకుముందు కొట్టుకున్నారు, గొడవలు ఉన్నాయి. వాళ్ళు వీళ్ళు వీళ్ళు వాళ్ళను దళిత యువకుడిని, ఆ సామాజిక వర్గానికి చెందిన యువకుని కొట్టారట. సో ఇంకా కొట్టినప్పుడు ఇంకా కొట్టారు నిజం, వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేశారు ఇమీడియట్గా నిజం. కానీ ఇటువైపు రాజకీయం కోసం ఏం చేస్తారు, విచ్చలవిడిగా చేశారు, మొహం మీద ఏవేవో చెబుతారు. ఏం చెప్పినా కూడా నమ్మే విధంగా వీళ్ళు బ్రహ్మాండంగా చిత్రీకరిస్తారు. అంటే అక్కడ కొట్టారన్న నిజం కాబట్టి ఏం చెప్పినా నమ్మే పరిస్థితి తీసుకొని వస్తారు. అండ్ వైసీపీకి మద్దతు ఇచ్చే దళిత సామాజిక వర్గంలో వాళ్ళని కూడా ఏదో ఒక డిఫెన్స్లో నెట్టే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు చూడండి, తెలుగుదేశం పార్టీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ చూడండి, వైసీపీలో ఉన్నటువంటి ఇక్కడ ఎస్సీ మాలల మీద దాడి జరిగితే ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులను టార్గెట్ చేసుకుంటూ టీడీపీ సోషల్ మీడియాలో పోస్టులు పెడతారు అఫీషియల్గానే. మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళైతే వాళ్ళని టార్గెట్ చేసుకుంటూ పోస్టులు పెడతారు. అంటే మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ దళితుల మీద దమనకాండ చేస్తూ ఉంది అనే ఆ విధంగా ప్రొజెక్ట్ చేసుకుంటూ పోవడం కోసం వీళ్ళే పాపం దళితులనే కొద్దని పావుగా వాడుకుంటుండడం బాధాకరం. ఇప్పుడు ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చిందంటే, ఇప్పుడు చూడండి, పొంగనూరులో ముల్లంగి వెంకటరమణ అట ఎస్సీసెల్ టీడీపీ ఎస్సీసెల్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ టీడీపీ ఎస్సీసెల్కి, ఆయన కొన్ని నెలలు కాదు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి నెక్స్ట్ 1 ఇయర్ నుంచి ఆయన ఎవరో వీడియోలు రికార్డ్ చేస్తుంటారు. మీరు చూడండి, పక్కన అంటే పక్కన చూస్తుంటారు,
అంటే పక్కన చూస్తుంటారు, వాళ్ళు ఏదో చదువుతుంటారు, దాని ప్రకారం మాట్లాడుతూ ఉంటారు. విపరీతంగా తిట్టేవాడు ముఖ్యమంత్రిని కానీ, అక్కడ లోకల్గా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని కానీ విపరీతంగా తిట్టుకుంటూ పోయేవాడు. రే నా కొడక ఎల్ కొడక నుంచి దిగే మనిషి కాదు. మరి లాస్ట్కి ఏమైందో, పోలీసులు ఏదో పొంగనూరు అల్లర్ల కేసులో అరెస్ట్ చేశారని, విచ్చలవిడిగా కొట్టాడు అని చెప్పి ఈరోజు మళ్ళీ విస్తృతంగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఒకవేళ వీళ్ళు చెబుతున్నారు నోట్లో గుడ్డలు బొక్కారు, విచ్చలవిడిగా కొట్టాడు, సిఐ కత్తి శ్రీనివాసరావు ఏదో పేరు విచ్చలవిడిగా కొట్టాడు అని చెప్పి వార్తలు వస్తున్నాయి. నిజంగానే సిఐ అంత దారుణంగా కొట్టింటే ఆ సిఐ మీద చర్యలు తీసుకోవాలి. అంత అసలు చట్టాన్ని చేతిలో తీసుకొని కొట్టడం ఏంటి? ఆ సిఐని ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. మరి ఏం జరిగిందో తెలియదు. ఆయనకైతే రిమాండ్ తిరస్కరించారు ముల్లంగి వెంకటరమణ అనే అతనికి. ఆయన చెప్పే దాని ప్రకారం సిఐ నన్ను కొట్టాడు అని ఇంకదే విస్తృతంగా సర్క్యులేట్ అవుతూ ఉంది. ఇదంతా వీళ్ళకు వేస్తున్న ట్రాప్. ట్రాప్లో మళ్ళీ బాధితులుగా మిగులుతున్నది కూడా ఇదే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. వాళ్ళకి ఏదో ఒక ఆశ పెడతారు, ఏదో ఒక ఆశ. ఆశకు అందరు లొంగుతారని కదా, లొంగే వాళ్ళైతే ఏదో ఒకరు ఏదో ఒక ఆశకు లొంగే వాళ్ళైతే ఉంటారు కదా. ఇప్పుడు ఒక ప్రభుత్వం కావాలని వాళ్ళకు ప్రధాన ఓటు బ్యాంకు వాళ్ళని టార్గెట్ చేస్తారని చెప్పి నేనైతే అనుకోను. ఇప్పుడు అలా అనుకో, జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్ అని చెబుతూ ఉంటారు దళితులకు నేను మెయిన్ మామ, దళితులకు నేను మెయిన్ మామ అని చెప్పి. ఇటువంటివి జరిగినప్పుడు అంతే ఫాస్ట్గా స్పందించాలి, చర్యలు కూడా తీసుకోవాలి. అండ్ వీళ్ళు వేసే ట్రాప్లో పడకుండా కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎంత ఎలాంటి ట్రాప్ చూడండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు చూసాం, తాను ముఖ్యమంత్రిగా ఉండే ఎస్సీ కులంలో పుట్టాలని ఎవరు కోరుకుంటారు అన్నారు. ఇంత పెద్ద పెద్ద మాటలు కానీ ఇటువంటివి కానీ ఏమి జగన్మోహన్ రెడ్డి గారి సర్కారులో జరగలేదు. కానీ ఇటువంటివి చెడ్డ పేరేగా, ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోవాలిగా. వీళ్ళ మీద తీసుకున్నారు. నేను ఒక దళిత యువకుడి మీద దాడి చేస్తే వాళ్ళు పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ కింద ఉన్నాడు ఏదో చెప్పుకుంటాడు, ఈ ప్రభుత్వం అది కథ అది, వాడికి ఏమైనా కనుక ప్రభుత్వం మద్దతు ఇస్తూ పోతుందా? అసలు అలా ఇచ్చే ఆలోచన చేస్తారని చెప్పి కూడా నేను అనుకుంటలేను. అటువంటి ఆలోచన చేస్తారని కూడా అసలు దళితులను ఒక డిస్క్రిమినేషన్ బేస్ చేసి తిట్టినా కొట్టినా క్షమించరాని, అసలు చట్ట ప్రకారం నేరమే కాదు, ఒక మనిషిగా కూడా వాళ్ళు చచ్చిపోయినట్లే. నువ్వు ఆ కులమడి ఈ కులమడి అసలు వాడు మనిషిగా చచ్చిపోయినట్లే. ఏం డిస్క్రిమినేషన్ ఏంట్రా బాబు, ఆ డిస్క్రిమినేషన్ ఏంటి? వీళ్ళు ఇప్పుడు సిఐ కూడా అలాంటి డిస్క్రిమినేషన్తో కొడితే చాలా కఠిన చర్యలు తీసుకోవాలి. ఆ ముల్లంగి వెంకటరమణ అనే దాని మీద వీళ్ళు కూడా ఆలోచించుకోవాలి. ఎందుకు అలా విచ్చలవిడిగా తిట్టడం? ఎన్నికలు వచ్చేసరికి వీళ్ళని ఇంకా పావులుగా వాడుకోవడం పెరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఓటు బ్యాంక్ ఏదైతే ప్రధానం ఉంటుందో ఆ వర్గాలలో అలజడి సృష్టించే ప్రయత్నం. ఇప్పుడు జగన్ గారు కూడా దీని మీద కాన్సన్ట్రేట్ చేసుకోవాలి. క్షేత్రస్థాయి వరకు పకడ్బందీగా ఆదేశాలు వెళ్ళాలి. ఏదో వచ్చినప్పుడే చర్యలు తీసుకోవడం కాదు, ముందు కూడా చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అయి ఉండాలి వీళ్ళు. లేకపోతే ఇలాంటి విమర్శలు చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది.